దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం అని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పోతురాజు రమణ అన్నారు. మెదక్ జిల్లాలో జరుగుతున్న భారత్ జోడో యాత్రకు మండలం నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. చిన్నశంకరంపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతురాజు రమణ మాట్లాడుతూ, దేశ ప్రజల సంక్షేమం కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సుమారు 3,500 కిలోమీటర్ల వరకు రాహుల్ గాంధీ తలపెట్టిన జోడో యాత్రకు అపూర్వ స్పందన వస్తుందన్నారు. 2023లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించి దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సుమారు 500 మంది మండలం నుంచి మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో జరిగే రాహుల్ జోడో యాత్రకు తరలి వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతురాజు రమణ, చిన్నశంకరంపేట మండల వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీ లఫోరం మండల అధ్యక్షులు శివకుమార్, ప్రసాద్ గౌడ్, అంజా గౌడ్, ఉదయ్ కుమార్, మోహన్ నాయక్, మలేశం, రాజ్ కుమార్, స్వామి తదితరులు పాల్గొన్నారు. భారత్ జోడో యాత్ర మెదక్ జిల్లాలకు వచ్చి ఈరోజు 3వ రోజు. ఈరోజు మరి బొమ్మటిపల్లి నుంచి పెద్దాపూర్ వరకు చిన్నశంకరంపేట మండలం నుంచి ఒక 500 మంది కార్యకర్తలతోనే వాళ్ళకు సంఘీభావం జరుగుతూ యాత్రలో పాల్గొనడానికి వెళ్తా ఉన్నాం. ప్రతి పౌరునికి సమాన హక్కు ఉండాలి, జాతి విభేదాలు లేకుండా భారతదేశం ఒక్కటిగా ఉండాలనే సద్భావనతో యాత్ర చేపట్టడం జరిగింది. మరి 3,500 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టడం చాలా మరి ఖచ్చితంగా ఆయన రాత్ర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపు తీసుకొస్తామని చెప్పి భావిస్తా ఉన్నాం. అదేవిధంగా మరి 2023లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్పి ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాం. కాబట్టి ఈ యాత్రకి సంఘీభావంగా చిన్నశంకరంపేట మండలం నుంచి ప్రత్యేకంగా కార్యకర్తలు తల్లి చెప్తాం.